దాని బట్ బుల్టెన్ కూడా విడుదల చేశాం ఇప్పుడు గౌరవ సభ్యులు బట్టి విక్రమార్క అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం మాజీ ప్రధాని శ్రీ పివి నరసరావు గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరుతూ ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తూ మేము సంపూర్ణంగా దీన్ని మద్దతిస్తూ ఈ తీర్మానానికి అట్లాగే మీరు మాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష తత్వవేత్తలే ఉత్తమ పాలకులు తత్వవేత్తల పాలనలోనే న్యాయం ధర్మం సమతుల్యంగా ఉంటుందని మహానుభావుడు ప్లేటో గారు చెప్పారు అధ్యక్ష అట్లాగే భావోద్వేగాలను అనుకూలంగానో లేక వ్యతిరేకంగానో కాకుండా వాటిని అర్థం చేసుకొని పాలన చేసే వ్యక్తే గొప్ప నాయకుడు కాగలని చాణక్యుడు కూడా చెప్పారు అధ్యక్ష ఈ రెండు లక్షణాలని పూర్తిగా పుణికిపుచ్చుకొని ఈ దేశాన్ని పరిపాలించినటువంటి గొప్ప నాయకుడు శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారు అధ్యక్ష శ్రీ పివి నరసింహారావు గారు ఒక తత్వవేత్త ఒక ఆర్థికవేత్త అభ్యుదయవేత్త విద్యావేత్త మొత్తంగా ఒక బహుముఖ ప్రజ్ఞాశైలి అటువంటి పివి నరసింహారావు గారు ఆర్థిక పరిస్థితులు గాడి తప్పుతున్న ప్రతి సందర్భంలో కూడా ఈ దేశంలో మనకి గుర్తుకు వచ్చేది శ్రీ పివి నరసింహారావు గారి ఆర్థిక సంస్కరణల అధ్యక్ష దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు చివరికి బంగారాన్ని సహితం తాకట్టు పెట్టి మనుగడ సాధించలేని దిశలో ఈ దేశ ఆర్థిక సంక్షోభాన్ని పివి గారు సరళీకృత ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఈ దేశాన్ని కాపాడినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష శ్రీ పివి గారు ప్రధానిగా ఉన్నప్పుడు కాశ్మీర్ తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినప్పుడు వారి డిమాండ్లకు తల వగ్గకుండా ప్రముఖుల్ని విడిపించినటువంటి ఘనత కూడా శ్రీ పివి గారికే దక్కుతుంది అధ్యక్ష శ్రీ పివి గారు ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలను ఆగ్నేషియా దేశాలతో సంబంధాలను పెంచుకోవటమే కాకుండా మెరుగుపరుచుకొని మన పక్కనున్నటువంటి చైనా ఇరాన్లతో కూడా సంబంధాలు పెంచుకొని ఈ దేశ ఫారిన్ అఫైర్స్లో ఒక గొప్ప సూచికని ఈ దేశానికి అందించారు అధ్యక్ష అణు పరీక్షలు కూడా వాజ్పేయి గారి ప్రభుత్వంలో అణు పరీక్షలు జరిగిన కార్యక్రమాన్ని కూడా ఆనాటి ప్రధానిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారే మొదలుపెట్టారన్నటువంటి విషయాన్ని సాక్షాత్తు వాజ్పేయి గారు చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష లుక్ ఈస్ట్ అని ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు లుక్ ఈస్ట్ అని పాలసీతో భారత వాణిజ్యాన్ని తూర్పు ఏషియా దేశాలతో సంబంధాలు పెంచి వాణిజ్య సంబంధాలను మెరుగుపరిచారు అధ్యక్ష శ్రీ పివి గారి హయాంలోనే అధ్యక్ష నేను ఇప్పుడే మొదలుపెట్టాను నేనేమి సార్ మాట్లాడండి సార్ మేము ఇదేం వేరే ఏం చెప్పట్లేదు కదా మీరు బెల్ కొట్టి సార్ ప్లీజ్ కోఆపరేట్ అంటే దీంట్లో నేనేం అల్లరి చేయట్లేదు కోఆపరేట్ చేయకపోవడానికి ఏముంది టైం సార్ టైం శ్రీ పివి గారి హయాంలోనే సార్ మనం సభలో ప్రవేశపెట్టిన దాన్నే నేను మద్దతు ఇస్తూ మాట్లాడుతా ఉన్నాను దీంట్లో కోఆపరేట్ చేయట్లేదని అంటే ఎట్లా సార్ సమయం సార్ సమయం పివి గారి హయాంలోనే
జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కూడా ఏర్పాటు చేసిన సందర్భం. అట్లాగే జాతీయ మైనారిటీ కమిషన్ కూడా వారు ప్రధానంగా ఏర్పాటు చేసిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. 1992లో జాతీయ మహిళా కమిషన్ కూడా ఏర్పాటు చేసి దానితో పాటు 1995లో దివ్యాంగుల కోసం చట్టాన్ని తీసుకుని వచ్చి ఈ దేశంలో దివ్యాంగులకి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి గొప్ప నాయకుడు శ్రీ పివి నరసింహారావు గారు అధ్యక్ష. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాల కోసం నేషనల్ బ్యాక్వర్డ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఆర్థికంగా ఎదగడానికి కూడా అవకాశం కల్పించారు అధ్యక్ష. అటువంటి పివి నరసింహారావు గారు మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ కోర్ తెలంగాణ అయినటువంటి నర్సంపేట మండలం లక్ష్మీపల్లి గ్రామం. సార్ నేను కూర్చుంటాను సార్, మీరు వారు చెప్పిన దాన్ని ఓకే చేయండి సార్. థ్యాంక్ యూ అండి. తారక రామారావు గారు అధ్యక్ష, గౌరవనీయులు, మహానుభావులు, భారత మాజీ ప్రధానమంత్రి పెద్దలు, పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా